అందరికీ శుభోదయం స్వాగతం పద్మా తెలుగు క్లాసెస్ పిల్లలు ఇప్పుడు మనము ఒక కథ చెప్పుకున్నాము కథ పేరు ఏంటంటే ఆశా నిరాశల నల్ల కాకి దేవతల రాజైన ఇంద్రుడు పక్షులన్నింటిలోనూ అందమైన పక్షిని రాజును చేయాలని సంకల్పించాడు అందుకని ప్రపంచంలోని పక్షులన్నింటినీ ఒకరోజు తన వద్దకు వచ్చి హాజరు కావాలని ప్రకటించాడు ఆ ప్రకటన విని పక్షులన్నీ ఒకరోజు సభను ఏర్పాటు చేశాయి అందులోంచి ఒక పక్షి లేచి ఇలా అంది మన పక్షులకు ఇది ఒక మంచి శుభవార్త ఇంతవరకు జంతువులకు రాజుగా సింహం ఉండేది మనకు కూడా అదే రాజుగా వ్యవహరించేది ఇప్పుడు మన పక్షి జా స్వతంత్రులుగా ఉండగలం ఇక నుండి మనకు మనకు జంతువులతో సంబంధం ఉండదు అందుకని మనలో ఎవరు రాజుగా ఉండాలో దేవతల రాజు ఎన్నిక చేస్తారు అని అంది దాని మాటలకు మిగతా పక్షులన్నీ సరే అని తల పక్షులన్నీ ఒకరోజు ఒక నది తీరానికి వచ్చాయి నదిలో స్నానం చేస్తూ ఒళ్ళు తోముకున్నాయి ఒకదానితో ఒకటి పోటీ పడి మెరుగులు పెట్టుకుంటూ అలంకరించుకోవడం మొదలుపెట్టాయి ప్రతి పక్షి తానెంతో అందంగా ఉండాలని ప్రయత్నిస్తోంది ప్రతిదీ తానే రాజు కావాలని కోరుకుంటున్నాయి అప్పుడు ఒక నల్ల కాకి ఏం చేసిందో తెలుసా తన రెక్కలు నల్లగా రాక్షసి బొగ్గులా ఉన్నాయని ఎంతో బాధపడింది ఎలాగైనా తను రాజు కావాలని ఆశపడింది అందుకని ఒక ఉపాయం ఆలోచించింది పక్షులన్నీ స్నానం చేస్తున్నప్పుడు రాలిపోయిన రకరకాలైన ఈకలు పోగు చేసి తన ఒంటికి అతికించుకుంది అప్పుడది రంగురంగుల ఈకలతో ఎంతో అందంగా తయారైంది ఆ ఈకలతో ఒక పెద్ద తోక కూడా అమర్చుకుంది ఇంకేముంది తను తప్పకుండా పక్షులకు రాజును అవుతానని ఆశించింది నల్లకాకి ఇంద్రుడు నిర్ణయించిన రోజున పక్షులన్నీ బారులు తీరి ప్రయాణం సాగించాయి ఇంద్రుడి సమక్షంలోకి వెళ్ళిన వెళ్ళి వరుసగా నిలబడ్డాయనమాట పక్షులన్నీ కూడా ఇంద్రుడు ప్రతి పక్షిని పరీక్షించగా రాజుగా ఉండటానికి తగిన పక్షి ఎవరా అని ఆలోచించాడు కృత్రిమ అలంకారాలతో అందంగా కనిపించడం వల్ల నల్ల కాకి రాజుగా తగినదని ఆయన నిశ్చయించుకున్నాడు ఇక కొంచెం సేపటిలో తన నిర్ణయం ప్రకటించబోతున్నాడు సరిగ్గా ఆ సమయానికి పక్షులన్నీ నల్ల కాకి చేసిన మోసం గ్రహించాయి అందుచేతనే అది ఇంద్రుడు మనస్సును ఆకర్షించిందని అర్థం చేసుకున్నాయి వెంటనే ఒక్కొక్క పక్షి దాని దగ్గరకు వెళ్ళి తమ తమ ఈకలను ముక్కుతో లాగివేశాయి ఏముంది నల్ల కాకి తన మామూలు ఆకారంలోకి అందవికారంగా నిలబడింది పాపం సింహాసనం ఎక్కాలనే తన ఆశ ఒక్కసారిగా కూలిపోయింది నీతి ఏంటి అంటే కొందరు ఎరువు సొమ్ములు పెట్టుకొని కులుకుతారు ఇతరుల వద్ద అప్పు తెచ్చి గొప్ప భాగ్యవంతులుగా నటిస్తారు కానీ లోకులు ఎవరిది వారు తిరిగి పట్టుకుపోయేసరికి యథాతథంగా దరిద్రులై నిలబడతారు అందుకే డాబులకు పోకూడదన్నమాట మనకున్న దాంట్లోనే తృప్తిగా బ్రతకాలన్నమాట